మనసుకు ఎప్పుడు మూడు ఉంటాయి, నిగ్రహం, నియంత్రణ, నిషేధం. వచ్చిన ఆలోచనని ఆచరణలో పెట్టకుండా, అది చెడు ఆలోచన అయినప్పుడు ఏవో ఆలోచనలు వస్తున్నా దాన్ని ఆచరణలో పెట్టకుండా ఆపితే మీకు నిగ్రహం అన్నట్టు లెక్క. వస్తున్న ఆలోచనను వస్తున్నప్పుడే ఆపేయగలిగితే మీరు నియంత్రించగలిగినట్టు లెక్క. అసలు ఆలోచనే లేని మనశ్శూన్య స్థితికి వెడితే నిషేధం విధించినట్లు లెక్క. నిగ్రహం కంటే నియంత్రణ గొప్పది, నియంత్రణ కంటే నిషేధమే గొప్పది. పోలీసులు ఏదైనా 144 సెక్షన్ పెట్టినప్పుడు ఏం చేస్తారు, నలుగురు మించి ఉండకూడదు అంటారు. అది నియంత్రణ, నిషేధం కాదు. నలుగురు ఉండొచ్చుగా, కర్ఫ్యూ పెడతారు, మొత్తమే ఉండద్దు అంటారు, అది నిషేధం. అసలు రోడ్డు మీద కనబడడానికి వీల్లేదు. ఆ నిషేధంలోకి వెళ్ళాలంటే ముందు నియంత్రణ చేయాలి. నియంత్రణ లేకపోతే ఏమవుతుంది, నియంత్రణ లేని మనస్సు అధోగతి పాలు చేస్తుంది. మనిషిని ఎక్కడికి తీసుకెడుతుందో తెలియదు, ఎన్ని పెంటకొప్పలు తొక్కుతామో తెలియదు, ఎన్ని పిచ్చి పనులు చేస్తామో తెలియదు, తర్వాత ఏడుస్తూ కూర్చుంటాం.